హాయ్ అండి, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను. అయితే ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ దగ్గర అయితే కట్ వర్క్ ఇస్తున్నాను. ఇంకా మొత్తం రిమైనింగ్ మొత్తం కూడా నెక్ నార్మల్గానే ఉంటుంది, ఓన్లీ హ్యాండ్స్కే ఉంటుంది. అయితే మనకి క్యాన్వాస్ అనేది దొరుకుతుందండి మనకి మెటీరియల్ షాప్లో. వన్ సైడ్ గమ్ ఉంటుందన్నమాట, మనకి క్యాన్వాస్కి ఆటోమేటిక్గా గమ్ అనేది ఉంటుంది లైట్గా, ఇంకో సైడ్ ఉండదు. ఆ గమ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టేసి హీట్లో పెట్టుకోవాలి. మన ఐరన్ బాక్స్ని హీట్లో పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా అంటుకుంటుంది అన్నమాట. లైట్ హీట్ ఉంటే అంటుకో, ఎలాగో మనం కాటన్ మీదే ఐరన్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదండి. అది సిల్క్ మీద మీరు చేస్తే మాత్రం మీరు తర్వాత ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది, కాలిపోతుంది అన్నమాట. మోస్ట్లీ మనం లైనింగ్ నుంచే కదా మనం కట్ వర్క్ కుట్టేది కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కాటన్ కాకుండా వేరే దాని మీద మాత్రం ఇలా కట్ వర్క్ చేస్తే మాత్రం మిషన్ మీద కుట్టుకోండి ఐరన్ చేసే కన్నా, లేకపోతే సిల్క్ అనేది కాలిపోతుంది అన్నమాట. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటున్నాను, కొంచెం హీట్లో ఉండాలి. తర్వాత నేను మొత్తం మిగిలినదంతా కూడా మళ్ళీ నేను జాయిన్ చేసుకుంటానండి గమ్ముతోటి. మామూలుగా మనకి లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఎలాగైతే గమ్తో జాయిన్ చేస్తాను అలాగే, అప్పుడు మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కాటన్లో పెట్టాను కాబట్టి ఫుల్ హీట్ ఉంది, కాటన్ అయితే ఫుల్ హీట్ అన్నమాట. కాటన్ కాకుండా సిల్క్, దానికన్నా రేయాన్ అవన్నీ ఉంటాయి. సో దాంట్లో పెట్టుకుని మీరు ఇలా గమ్ముతో జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్కి అవసరం లేదు, ఫ్రంట్ పార్ట్ అవి మోస్ట్లీ నేను ఇవి మూడే చేస్తానన్నమాట. ఫ్రంట్ పార్ట్లు రెండు పార్ట్లు, తర్వాత ఇవి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా డాట్స్ పెట్టేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని అయిపోయిందండి గమ్ము, కొత్త గమ్ము తీసుకోవాలి. మీకు చాలామంది అడుగుతున్నారు గమ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అక్క అని. మనకి ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా దాంట్లో దొరుకుతుంది, లేదంటే మీరు ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మీషోలో కొంచెం బల్క్లో కొనుక్కోవాలి, అంత అవసరం లేదండి. మనం ఒకటి కొనుక్కున్నామంటే ఒక 10 బ్లౌజుల వరకు మనం తీసుకోవచ్చు అనమాట, అంటే వాడుకోవచ్చు 10 బ్లౌజుల వరకు. నేనైతే వెళ్ళినప్పుడల్లా ఒక 3-4 తీసుకొస్తాను. అవి చాలా రోజులు వస్తాయి, ఒక 2-3 మంత్స్ పైనే వస్తాయి నేను కుడుతున్న బ్లౌజ్ని బట్టి. ఎక్కువ ఫ్రాక్లు కుట్టాననుకోండి ఇంకెక్కువ రోజులు వస్తుంది అనమాట. అయితే మూత అనేది టైట్గా పెట్టుకోవాలండి, లేకపోతే గమ్ అనేది ఎండిపోతుంది అనమాట. గమ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా క్యాప్ దగ్గర, క్యాప్ దగ్గర ఎండిపోతే మనకి లోపల ఉన్నది రాదనమాట. మళ్ళీ దాన్ని పిన్ సహాయంతో తీసుకోవాలి. సో ముందే మీరు గమ్ము మూతని టైట్గా పెట్టేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ నాకు ఖర్చుల్లోకి వెళ్ళిపోతానికి ఎంతైతే క్లాత్ ఉంటుందో అక్కడ పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు గమ్ మరకలు కనిపిస్తున్నాయని, కాటన్ సిల్క్ మీద గమ్ మరకలు బాగా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. చాలా కార్నర్కి అయితే జాయిన్ చేసుకోవాలి మనం, మార్కులు వేసుకోవాలి గమ్ పాయింట్స్ అనేవి. అయితే మీరు వేసుకునేటప్పుడు ఒకేసారి ఇలా వేసేసుకోవాలండి, మళ్ళీ తీసి పెట్టి తీసి పెడితే మాత్రం మార్కర్ అనేవి బాగా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి. ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటే మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోండి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మార్కింగ్ అనేది అడుగుభాగంలో పెట్టేశాను, దానిపైన ఒరిజినల్ క్లాత్ పెడుతున్నాను. అలాగైతేనే నాకు మార్కింగ్ అనేది ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా నీట్గా చిన్న చిన్న కార్నర్కి డాట్స్ పెట్టేసుకోండి. వీళ్ళకి కట్ వర్క్ హ్యాండ్కి, నెక్కకేమో క్రీమ్ కలర్ పైపింగ్, వెనకాల డోరీస్ అన్నమాట. ఇవన్నీ కావాలని అడిగారు. తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఐరన్ చేశాను, నెక్ వైపుకి చంక వైపుకి వచ్చేటట్టు, చంక రౌండ్ అనేది చూసుకుని ఇలా మళ్ళీ ఐరన్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే, సారీ రెండో హ్యాండ్ కాదు, రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళామంటే మోస్ట్లీ సగం పని అయిపోయినట్టేనండి. ఇంకా సగం పని, ప్లెయిన్ బ్లౌజ్ కుడితే ఎంత టైం పడుతుందో అంత పడుతుంది అన్నమాట, అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ పట్టదు. ఇలా ఐరన్ చేసేసుకుంటమే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.